షిరిడి నుండి కాకినాడ వస్తున్న ట్రైన్లో దొంగలు పడ్డారు. సాయినగర్ షిరిడి టు కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ లో చోరీకి పాల్పడ్డారు. దొరికినంతా దోచుకుని పరారయ్యారు. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ఏసీ కోచుల్లో దొంగలు దోపిడీ చేశారు. ప్రయాణికుల లగేజ్ మొత్తాన్ని ఎత్తుకుపోయారు. ప్రయాణికులు నిద్రమత్తులో ఉండగా లగేజ్ దోచుకుని వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర లాతూరు రోడ్ జంక్షన్ వద్ద ఈ చోరీ జరిగినట్టుగా గుర్తించిన ప్రయాణికులు బీదర్లో ట్రైన్ ఆపేసి ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ దోపిడీ జరిగినట్టుగా చెబుతున్నారు. 30 మందికి పైగా లగేజ్ బ్యాగ్లు, మనీ పర్సులు, మొబైల్ ఫోన్లు ఎత్తుకుబడినట్టుగా ప్రయాణికులు వాపోతున్నారు. మొత్తం 3 బోగీలలో ఏసీ ప్రయాణికులే ఉన్నారు. మొత్తం 3 బోగీలు కూడా ఏసీ బోగీలే. అయితే ఇందులో ఏపీ ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సౌత్ సెంట్రల్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అయ్యారు మా ప్రతినిధి కిరణ్. కిరణ్, మొత్తం ఎంత మేర సొమ్మును దొంగలు చోరీకి పాల్పడ్డారు? మొత్తం ఏమే ఆ నగదు విలువ ఎంత? అలాగే ప్రయాణికులంతా కూడా ఇప్పటికే కంప్లైంట్ చేయడానికి క్యూ లైన్ లో ఉన్నట్టుగా కూడా మనం చూసాం. వాళ్ళంతా ఏమంటున్నారు? కృప, అటు షిరిడి సాయినగర్ నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో ఇటు బీదర్ దాటిన తర్వాత పర్ని రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో దారి దోపిడీ జరిగినట్టు తెలుసు. వీరంతా కూడా పర్ని స్టేషన్కి వచ్చిన తర్వాత తమ ప్రయాణిస్తున్న బోగీలో అటు దొంగలు పడ్డారని కూడా గ్రహించి ఒక్కసారిగా వారి బ్యాగులు చెక్ చేసుకోగా దీనికి సంబంధించి కూడా అందులో తాము దారి దోపిడీ జరిగింది. తమ బ్యాగులోని నగదుతో పాటు వివిధ బంగారు వస్తువులు పోయినట్టుగా గుర్తించిన తర్వాత వాళ్ళు స్థానికంగా ఉండే రైల్వే ఉండే రైల్వే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. తెలుస్తుంది వెంటనే పరిస్థితి కనిపిస్తుంది. కొంత కృప, 2 నుంచి 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతం కాబట్టి అంత ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఒక్కసారిగా వారు పర్ని స్టేషన్ వచ్చిన తర్వాత కొంత బ్యాగులు లేకపోవడం, వస్తువులంతా చిందరవందరగా పడిన నేపథ్యంలో పోలీసులు స్థానికులు అంటే ప్రయాణికులు గుర్తించి వారికి సమాచారం ఇచ్చి తెలుసుకునే లోపు కూడా ఘటన తెలిసి జరిపిన ప్రస్తుతానికి ఆ రైల్లో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికులు మనతో నామా చెప్పండి. ఎన్ని గంటల ప్రాంతంలో దాడి దోపిడీ జరిగింది? మీరున్న జర్నీలో మీరున్న అంటే భోగికి సంబంధించి ఏం జరిగింది? మా భోగికి సంబంధించి మేము యాక్చువల్లీ దాన్ని అరౌండ్ 2:45-3 ఆ టైంకి మేము చూసుకున్నాము. మా భోగిలో దోపిడీ జరిగింది అరౌండ్ 1 to 1:30 అలా జరిగినట్టుందండి. మాకు అవేర్నెస్ వచ్చేసరికి 2:30-2:15 అలా చూసుకున్నాం మేము. ప్రయాణిస్తున్న భోగిలు ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? ఆల్మోస్ట్ ఫుల్ ఉన్నారు. మొత్తం అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. B4, B5, B6 3 బోగీలు మొత్తం చోరీ అయిపోయింది. ఏమేమి ఐటమ్స్ పోయినాయి మేడం? మొత్తం అన్ని హ్యాండ్ బ్యాగ్స్, అరౌండ్ 25 హ్యాండ్ బ్యాగ్స్ దాకా పోయినాయి అని చెప్పారు మొత్తం 4 ప్యాసింజర్స్. ఎన్ని గంటలకి మీరు గుర్తించారు మీరు ట్రావెల్ చేస్తున్న బోగీలో దోపిడీ జరిగిందని? ఎన్ని గంటలకు గుర్తించారు? 2:30 అలా ఐడెంటిఫై చేస్తామండి. ఎవరికి సమాచారం ఇచ్చారు? అక్కడ టీసీ గారు ఉన్నారు. టీసీ గారు వెంటనే ఎఫ్ఐఆర్ ఫామ్ ఇచ్చారు. అవి సబ్మిట్ చేసాము. ఆన్లైన్లో టికెట్స్ కూడా రేజ్ చేసాము. నెక్స్ట్ ఆయన ఏమన్నారంటే బీదర్ రైల్వే స్టేషన్లో ఆపండి, అక్కడ చెక్ చేయండి, ఫోర్స్ వస్తారు అది ఇది అన్నారు. అక్కడ 1 అవర్ ఆగి మాట్లాడడం కానీ సికింద్రాబాద్లో వెళ్ళేసరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడి నుంచి కదలండి లేకపోతే ఆపేయండి ట్రైన్ అని చెప్పారు. బట్ స్టిల్ మాకేమి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏం రాలేదు. కొన్ని ప్యాసింజర్స్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ మొబైల్ ఫోన్ ట్రాకర్స్ ఇంకా పర్లి స్టేషన్ దగ్గర నియర్ బై చూపిస్తున్నాయి. ట్రాకింగ్లో దొరకచ్చు వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇది పెద్ద అమౌంట్లో కదా పోయింది. అందుకని అంటే మీరు ట్రావెల్ చేస్తున్న బోగీకి సంబంధించి కావచ్చు, ఆర్పిఎఫ్ జిఆర్పిఎఫ్ గార్డ్స్ ఉంటారు, వారికి ఏమైనా సమాచారం ఇచ్చారా? ముందుగా మీరు టీసీకి సమాచారం ఇచ్చారు, టీసీ గార్డ్స్ దృష్టికి తీసుకెళ్లారా? ఇంకెవరు లేరండి, ఇంకెవరు ట్రైన్లో లేరు. నెక్స్ట్ బీదర్ స్టేషన్కి వచ్చిన తర్వాత 3-4 ఆఫీసర్స్ వచ్చి మాట్లాడారు. వాళ్ళు కన్విన్స్ చేసింది ఏంటంటే ఇప్పటిదాకా జరుగుతాయి, అలాగే కొంతమంది రికవర్ అయినాయి, కొంతమంది రికవర్ అవ్వలేదు, బట్ మీ రికవర్ అయ్యే నమ్మకం ఏంటి అని అంటే మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము అని అన్నారు. ఎక్కడికక్కడ డ్రాప్ ఆఫ్ అయిన చోట కంప్లైంట్స్ రేజ్ చేయమన్నారు. బట్ సెక్యూరిటీ అయితే లేదండి. మీరు ట్రావెల్ చేస్తున్న కోచ్కి సంబంధించి కూడా రిజర్వ్ బోగీలో ఖచ్చితంగా రౌండ్ ఓ క్లాక్ మిడ్ నైట్ ఆ ప్రయాణికులకు సంబంధించి కూడా పెట్రోలింగ్ వాచింగ్ చేస్తూ ఉండాలి. ప్రయాణికులకు సంబంధించి ఎవరన్నా కొంత అనుమానం
కారణం కనిపిస్తే వారు కూడా కష్టం. కానీ మీరు ట్రావెల్ చేసిన బోగిలో ఎవరు లేరా? పోలీసులు కావచ్చు, ఎవరు లేరండి. మిడ్ నైట్ ఎవరు లేరు. 10 o'clock అరౌండ్ వచ్చి కొంచెం ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ ఇలా పాస్ అయ్యారు, ఫోన్స్ అయ్యి కొంచెం చేసుకోండి అని చెప్పారు. అంతవరకు 10 o'clock ఆల్మోస్ట్ అందరూ మెలుకుగానే ఉంటారు, బట్ అరౌండ్ 2 o'clock 1 o'clock ఆ టైంలో ఎవరు ఉండరు కదా, ఎవరు మెలుగుగా ఉంటారు. ఆ టైంలో మనకు సెక్యూరిటీ కావాలి. ప్లస్ ఇంకొకటి, ఇంతకు ముందు అన్ని జరుగుతున్నప్పుడు ఇప్పటికి ఆల్రెడీ అవేర్నెస్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. ఇప్పటిదాకా ఎప్పుడు సెక్యూరిటీ లేదు. ఆల్రెడీ మేము లేచి చూసుకున్నా కూడా ఎవరు అసలు లేరు బోగీలో. టీసీ గారు ఇంకొక 3 బోగీలు అవతలు ఉంటే ఆయనకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ ఫామ్ సబ్మిట్ చేస్తారు. సమాధానం చెప్పారు, బ్యాగులు పోయినాయి, తమ వస్తువులు పోయినాయి. టీసీకి మీరు ఆయన డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళినప్పుడు ఆయన వద్ద నుంచి ఎలాంటి సమాధానం? ఎఫ్ఐఆర్ ఫామ్ ఫిల్ చేయమన్నారు, నేను పై ఆఫీసర్స్కి మొత్తం అంతా ఫార్వర్డ్ చేసామన్నారు. అంతవరకు రండి, అంతకు మించి ఏం చేయలేదు. బీదర్ స్టేషన్లోనే చూసుకుందామన్నారు. అక్కడ వచ్చి వాళ్ళు కన్విన్స్ చేశారు, ఒక 1 hour ఆపేమైనా కానీ ట్రైన్. వాళ్ళు కన్విన్స్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం సికింద్రాబాద్ దాకా అని చెప్పారు. అంతేనండి, ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారు నేను కాల్ చేస్తే. ట్రావెల్ చేస్తున్న కోచ్లో మీతో పాటు ఎంతమంది ఉన్నారు? సికింద్రాబాద్ వాళ్ళు కావచ్చు, ఇతర స్టేట్స్ సంబంధించిన కావచ్చు, తెలంగాణ వాళ్ళ సంబంధించిన. నాకు అంత ఐడియా లేదండి. మాక్సిమం తెలుగు వాళ్ళే ఉన్నారు. 3 coaches కూడా తెలుగు వాళ్ళవే పోయినాయి. అందరూ కూడా అదే చెప్పారు. కొంతమంది మొబైల్స్ పోయినాయి, కొంతమంది గోల్డ్ ఆర్నమెంట్స్ మోర్ దాన్ 15 lakh వర్త్ పోయినాయి. మొత్తం ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 30 lakhs ఉంటాయండి ఓవరాల్. బీదర్ నుంచి తెలంగాణ బోర్డర్కి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినప్పటిప్పుడు వికారాబాద్తో పాటు చాలా స్టేషన్స్ మీకు సికింద్రాబాద్ వచ్చి లొప్తాయి. కాబట్టి మీరు ఇక్కడ వాళ్ళకి ఆపి కంప్లైంట్ చేసే అవకాశం మీకు వచ్చింది అందులో? వాళ్ళు ఇవ్వలేదండి మాకు. ఇదంతా అడవి ఏరియా, బీదర్ వెళ్ళేదాకా మాకు ఇవ్వడానికి కుదరదు. బీదర్లో ఆపండి, మీరు ఏం చేయాలనుకున్న అక్కడే చేయండి అన్నారు. అక్కడ 1 hour ఆపాము. అయినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదో ఒకటి నమ్మకం ఇస్తాము, ట్రస్ట్ ఇస్తాము, ఇలా ఏదో ఒకటి రికవర్ చేస్తాము, కంగారు పడకండి అన్నారు. సికింద్రాబాద్ మెయిన్ అసలు కంట్రోలింగ్ అంతా కూడా అక్కడ ఆపండి అన్నారు. బట్ స్టిల్ ఇక్కడ ట్రైన్ ఏం ఆపనివ్వలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇక్కడ డ్రాప్ ఆఫ్ కాబట్టి నేను ఇక్కడ రిపోర్ట్ చేశాను. సోన్స్ బ్యాగ్ పోయింది, దాంట్లో సోన్స్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, వర్త్ ఇంత ఇంత అని చెప్పి. ఎంతమంది ఉంటారు మీ కోచ్లో? కోచ్లో మొత్తం ఫుల్ ఉందండి. నాకు అంత ఐడియా లేదు బర్త్లో ఎంతమంది ఉంటారో, బట్ ఆల్మోస్ట్ ఫుల్ ఉంది. అందరూ షిరిడీ నుంచి ట్రావెల్ చేసేవాళ్ళే. మనం గమనించవచ్చు తను ప్రయాణిస్తున్న కోచ్కి సంబంధించి కూడా తనతో పాటు చాలా మంది బ్యాగులకు సంబంధించి కూడా వివిధ వస్తువులు పోయినట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి వారు బీదర్ దాటిన తర్వాత పర్ని రైల్వే స్టేషన్కి వచ్చాక అక్కడ గంట సేపు ఆగింది, తము టీసీ దృష్టికి తీసుకెళ్లామని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం విజయస్లో మరొక ప్రయాణికురాలు ఆమెతో మాట్లాడుతామా. మేడం చెప్పండి, మీరు ట్రావెల్ చేస్తున్న కోచ్లో అంటే మీ వస్తువులు ఏమైనా పోయా? మీతో పాటు ఎంతమంది జర్నీ చేస్తున్నారు? నియర్లీ మాతో ఒక 50 members ఉండొచ్చు. కోచ్ ఫుల్ మొత్తం ఉన్నారు. లైక్ బ్యాగ్స్, ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్, మొబైల్స్ అవి తీసుకున్నారు అంతే. లైక్ కానీ లేకపోతే మీరు ట్రావెల్ చేస్తున్న కోచ్లో గార్డ్స్ ఉంటారు, ఆర్పిఎఫ్ ఉంటారు, జిఆర్పిఎఫ్ ఉంటారు, వాళ్ళు మరి కనిపించారు మీకు? యాక్చువల్లీ కనిపించారు. ఏంటంటే ఆ రాబరీ జరిగేటప్పటికి దాని ముందు స్టేషన్లోనే ఆర్పిఎఫ్, టీసీస్ వీళ్ళు మారిపోయారంట. సో మేము వచ్చి వాళ్ళు ఫస్ట్ కేసు చెప్పేటప్పటికి మేము ఇప్పుడే వచ్చాము లైక్ అని అప్పుడే జస్ట్ కేసు ఫైల్ చేసుకున్నారు ఇవి. సో వాళ్ళు ఉన్నారు, మేము ఇంటిమేట్ చేసాము, వాళ్ళు చెప్పారు కూడా లైక్ బీదర్ స్టేషన్లో మీరు ఆపి అక్కడ ఆర్పిఎఫ్కి ఇన్ఫామ్ చేసాం, వాళ్ళు వస్తారు, మీరు వాళ్ళ దగ్గర ఇంటిమేట్ చేయొచ్చని. వాళ్ళు వచ్చారు, ఒక 4-5 members వచ్చి మమ్మల్ని లైక్ ఒప్పించడానికి, కన్విన్స్ చేయడానికి చూశారు. బట్ ట్రై చేసాం, మేము అందరం స్టాండ్ బై తీసుకునే వచ్చాము. చూసుకోవచ్చు చాలా మంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం. ఓకే కిరణ్, ప్రాంతంలో దొంగలు పడ్డారు. ఆడవాళ్ళు ఏం చేశారంటే గొలుసులు, గాజులు, ఫోన్లు అన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తలకిడింది పెట్టుకుని పడుకున్నాక 2:30 ప్రాంతంలో తలకిడ కింది కూడా తీసేశారండి. తలకిడ కింది తీసేశారు. మొత్తం అన్ని మా B4 అటువైపు ఇటువైపు 3 బోగీల్లో దొంగతనం జరిగింది. సుమారు 20 నుంచి 25 లక్షల వరకు పోయాయి. అందరూ ఏడుతున్నారు, కంప్లైంట్ ఇచ్చారు. మా పక్కన అమ్మది, వాళ్ళ చెల్లిది పోయినాయండి. చాలా బాధపడుతున్నారు. డైమండ్ రింగ్స్, గాజులు, ఐఫోన్ అన్నీ పోయాయండి. 1 గంట కూడా నేను లేచానండి. లేచి నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ మన బ్లాంకెట్లో ఇచ్చేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళును ఇంక ఇద్దరు ఎవరో నుంచుని ఉన్నారండి అక్కడ. నేను బాత్రూమ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 గంటల టైంలో
తీసేశారండి బ్యాగ్, ఫోను, 10,000 క్యాష్ మాయి. బండి ఆగలేదండి, బండి వెళ్తాను తర్వాత ఆగిందండి, బండి పోయిన తర్వాత ఆగింది. రైల్వే పోలీసుల కోసం ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళు మా రెస్పాన్స్ లేదండి. మేము వెళ్తే టీసీలు లేదు, రైల్వే పోలీసు లేదు, ఎవరో రెస్పాన్స్ లేదు. మేము అన్నిసార్లు తిరిగినా బీదర్లు ఆపేసాం అండి, రైల్వే ఆపేసాం, బండి వెళ్ళనివనే ఆపేసాం. 15-20 మినిట్స్ లో జరిగిందండి ఇది. ఒక సెక్యూరిటీ లేరు, ఒక రైల్వే సిబ్బంది లేరు, కనీసం టీసీ లేరండి. టీసీని జరిగాక మేము చూసుకుని అడిగితే క్యాజువల్ గా ఎప్పుడు జరిగేది కానీ సమాధానం చెప్పారండి. పల్లీలు ఆగామండి, పల్లీలో కంప్లైంట్ ఇస్తే బీదర్లో ఆగమన్నారండి, బీదర్లో కంప్లైంట్ ఇస్తే సికింద్రాబాద్కి వెళ్ళమన్నారండి. ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మేము బీదర్లో బండి ఆపేసాం, జైలు ఆగేసి. నియర్ పల్లి, నియర్ పల్లిలో అటువంటిగా నియర్ పల్లి మేము ఇచ్చాము. ఆన్లైన్ లో కంప్లైంట్ ఆల్రెడీ వెళ్తుంది, మేము చెప్తాము మీకు జరుగుద్ది, నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళండి అన్నారండి. మళ్ళీ అన్నారు మీరు ఎక్కడ దిగితే, ఇప్పుడు ఏలూరు అయితే ఏలూరు, ఖమ్మం అయితే ఖమ్మం, మీరు ఎక్కడ దిగితే అక్కడ లోకల్లో ఏమన్నారండి.